అమ్మా, నేను బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలా, బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. ఎండాకాలం వస్తుంది, చిన్నపిల్లలుగా పెద్దోళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ప్రతిరోజు నువ్వు కూడా పొద్దున్న పూటే కానీ మధ్యాహ్నం పూట కూడా తాగొచ్చు. ఇది 12 ఆ మధ్యలో కూడా తాగొచ్చు. రాగి జావ తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తే ఇది బాగుంటుందా? పొద్దు గూకులు కూడా నేను ఇప్పుడు తయారు చేసింది ఎలా ఉంటుందా చూద్దాం. కొంతమంది చేస్తే అమ్మా 11 నీర్లాగా అయిపోద్ది అనమాట. అలా కాకుండా నేను ఎలా చేస్తానో చూడండి. చూసి నేను చేసినట్టుగా చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళే కానీ, బీపీ ఉన్న వాళ్ళే కానీ, ఏమీ లేని వాళ్ళనే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇది తాగితే ఒంటికి చల్లదనం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. అందుకని నేను ప్రతిరోజున ఇక్కడి నుంచి ప్రతిరోజున మళ్ళీ ఎండ చల్లదనం వచ్చేదాకా చేస్తాను. ఇక మన సొంతంగా తెచ్చుకున్న రాగులు పట్టించుకొని తెచ్చాను పిండి. ఈ స్కూన్ చూసారా? ఈ స్కూన్తో 2 వేసానమాట ఇందులో పిండి. ఇదమ్మా నేను కలుపుతున్నాను, నీళ్ళు పోసి కలుపుతున్నాను. జాగ్రత్తగా మరీ పల్సగా నీళ్ళగా కాకుండా మీరు పోసి కలపండి. నేను ఎలా కలుపుతున్నానో మీరు ఎలా కలుపుకుంటే పిండి బాగా ఉంటుంది అనమాట, చక్కగా ఉంటుంది. ఇక చూసారా నేను ఎలా కలిపాను? ఇలా కలుపుకోండి. మరి నీళ్ళ కలిపినా మరీ చిక్క కలిపినా సరే ఉండలు చుట్టేసేసి బాగోదు. ఇక నేను ఎలా కలిపినా అలా కలుపుతున్నాను. ఇక్కడ చెంబుడి నెల నీళ్ళు పెట్టుకున్నాను. చెంబుడి నెల నీళ్ళు పోసాను ఇందులోను పొయ్యి మీద. గిన్నె పెట్టాను, గిన్నెలో నీళ్ళు పోసి పెట్టాను పొయ్యి మీద. స్టవ్ వెలిగించాను. అవి మరిగిన తర్వాత ఈ పిండి ఎలా వేయాలా, ఎలా కలుపుకోవాలా నేను చూపిస్తాను మీకు. ఉండండి, ఉప్పు వేస్తాను. దీనికి ఎంత సరిపోతే అంత ఉప్పు, కళ్ళుప్పు వేస్తున్నాను. కళ్ళుప్పు అమ్మా కొంతమంది లేదు, పిండే నీళ్ళల్లో కలిపేసేసి పొయ్యి మీద పెట్టి అలాగా తిప్పుతూ ఉంటారు అది ఉడికేదాకా. అది అంత పెద్దగా మనకి అంగీకరించదు, బాగోదు కూడా. ఉన్న చల్లారిన తర్వాత ఏం చేస్తుందంటే అది ఒక రకంగా నీళ్ళ నీళ్ళగా ఒక పక్కలంట రొచ్చు రుచ్చుగా అయిపోతుంది అనమాట. అలా ఎప్పుడు చేయమాకండి. చూసారు నీరు ఎలా కిరుగుతున్నాయో, ఇది ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను, వేస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. పెద్ద మంట పెట్టుకోండి, ఎందుకంటే మనం పిండి పోసేటప్పుడు చెయ్యికి సెగ తగులుతుందని చెప్పి చిన్న మంట పెట్టా. ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకోండి. శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. కొద్ది కొత్త కొత్తలు ఆడేదాకా ఇలాగ కలుపుకుంటే మనకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇదే అంబలి అంటే కొంతమంది రాగిజావ అంటారు. ఇదే అంబలి సాయంత్రం దాకా కూడా కదిలాడక చక్కగా ఉంటుంది అనమాట. ఎటువంటి పాపలు దీనికి ఉండదు ఇలా చేసుకుంటే. చూసారమ్మా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం బంగారం షాపుకి వెళ్ళి 22 క్యారెట్ల బంగారం తీసుకుంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు నీళ్ళల్లో అంబలు పిండి వేసి చూడకబెడితే అలా ఉంటుంది అనమాట. 24 క్యారెట్ల బంగారం తీసుకుంటే ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన బంగారం కదా. ఇది అంబలి, ఇది 24 క్యారెట్లు ఇలా ఉంటుంది. ఏంటి పెద్దమ్మ అలా వండుకుంటే ఏం తప్పు, ఇలా వండుకుంటే ఏంటి పాపలం అంటే, ఈ రెండాటికి లింక్ నేను చూపించాది నీకు, మీకు చెప్పేది అది. మీరు గ్రహించుకొని ఇలా వండుకుంటే మీ పిల్లలు, సంటి పిల్లలు ఉంటారు చూడు, సంటి పిల్లలు అంటే 1 సంవత్సరం పిల్లలు, వాళ్ళకు కూడా మీరు అడ్డల్లో వేసేసుకొని శుభ్రం పట్టించుకోవచ్చు. చక్కగా మీరు చేతులతో పట్టుకుంటారో, ఉబ్బిగినితో వేసుకుంటారో, ఏమైనా పర్వాలేదు. మీ పిల్లలు దృఢంగా, గట్టిగా, మందంగా, ఎప్పుడు ఏ రోగం రాకుండా ఉంటారనమాట ఇలా తింటే. ఇది నేను చెప్పేది. ఇది ఎండాకాలం ఎంత ఎండ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి అమ్మా. కనీసం ఎండాకాలం ఎండ 40-45 కొన్ని ఊర్లకైతే అసలు చెప్పలేము. 50 వరకు దగ్గర 48 దాకా వెళ్ళిపోద్ది. అటువంటి అప్పుడు
ఒక్క గ్లాస్ తీసుకొని ఇట్టాయి దీంట్లో కొన్ని అనుకోకూడదు కానీ నేను చెప్తున్నాను మజ్జిగ చేసి ఉంచుకొని ఒక గ్లాస్ మజ్జిగలో కొన్ని కలుపుకొని తాగితే అస్సలు సూపర్ ఎటు పోయిద్దో మీ ప్రాణం తెలియదు ఏ గ్లూకోజ్ ఏ పని చేయదమ్మ అంత మాకు పనిచేసిద్ది పెద్దమ్మ మాట మీరు సద్దన్న మూట కింద తీసుకొని ఈ రకంగా చేసుకొని తాగి ఆరోగ్యంగా ఉంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి ఇంక ఇలా చల్లారిన తర్వాత మనం శుభ్రంగా గ్లాసుల్లో పోసుకొని ఒకవేళ చల్లారిన తర్వాత ఇంకా కాపు మజ్జి చేసుకొని ఈ మజ్జి కిందలో కలుపుకొని చక్కగా తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీ ఎంత ఆరోగ్యము కనీసం డాక్టర్ కూడా ఉండడు.